ఏమి డాడీ అంత కంగారు పడుతున్నావు? ఆ సాంబయ్య గాడికి సారా తాకి కథలు చెప్పడం అలవాటు. మంచి నీళ్లు తాగే ససలకని చెప్పేసి ఉంటాడు. తల్లి కొడుకులు కలిసిపోయారు. మన దగ్గర డబ్బు తిని మనల్ని మోసం చేసిన ఆ సాంబయ్య సంగతి నేను చూసుకుంటా. ఆ తల్లి కొడుకుల సంగతి నువ్వు చూసుకో డాడీ. తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పు. నిజంగా నాకు తెలీదు. తెలీదు ఈనాడు నీ బయట పట్టుకున్నందుకే నా చేత నీ కాళ్ళు పట్టించాలి. ఈనాడు నీ బయట చాటునున్న కరువాలు నాశనం చేస్తా. మోహన్ బాబు, నా బిడ్డ నేనే చంపుకున్నాను బాబు. ఈ నీచుడు చంపపోయి నా బిడ్డ నేనే బలి తీసుకున్నాను బాబు, బలి తీసుకున్నాను బాబు. నా బిడ్డని చెరచబోయాడనే కోపంతో వాడిని చంపబోయాను బాబు. కానీ నా చేతులతో నా బిడ్డను నేనే చంపుకున్నాను బాబు, చంపుకున్నాను. లేదు సాంబయ్య, లక్ష్మి చావుకి కారణం నువ్వు కాదు, వీడు. తెలివిగా ఈ కేసు నానెత్తిన వేయాలని చూస్తున్నావా? ఈ అభాగ్యురాలి మరణానికి పరోక్షంగా కారణం నువ్వేరా? కాళ్ళు పట్టిన చేతులతోనే కాటేయడానికి వచ్చావు, కాబట్టి లక్ష్మి ప్రాణాలు పోగొట్టుకుంది. నిన్ను పట్టి పోలీసులకు అప్పగిస్తాను. నా జోలికి వచ్చానంటే చంపేస్తాను. చాలురా, నిన్ను ఉరికంబం ఎక్కించడానికి నువ్వు వేసిన ఈ ఒక్క తప్పటడుగు చాలు. సాంబయ్య, లక్ష్మిని నువ్వు చంపలేదు, వీడే చంపాడు, వీడే చంపాడని పోలీసులకి నువ్వు చెప్పాలి. పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే నిజంగానే మిమ్మల్ని చంపేస్తాను. లక్ష్మి నేను చంపలేదు. నువ్వే చంపావు. లేదు, నువ్వే చంపావు. ఆగు, అడుగు ముందుకు వేశావంటే ఒక్క దెబ్బతో నరికేస్తాను. లక్ష్మిని నువ్వే చంపావు. లేదు, లక్ష్మిని నువ్వే చంపావు. లేదు, పట్టుకోండి పట్టుకోండి, పడిపోతున్నాడు, పట్టుకోండి పట్టుకోండి. కదిలేవంటే కాళ్ళు సరిపోతాను. ఆగా, వీడు లక్ష్మిని చంపేశాడు. నేను చంపలేదు. ప్రాణాలు తీసేస్తాను బుకాయించామంటే. వీడి పోలీసులకు అప్పు చెప్తాం. అర్థమయ్యి, ఇందులో నీ తప్పేమీ లేదు. వాళ్ళిద్దరూ కలిసి నా పాఠాన్ని నాకే అప్పజెప్పాలని చూస్తున్నారు. అయ్యా, ఈ వార్త ప్రాంతి వార్తలోకి రాకముందే మన అబ్బాయి గారిని విడిపించుకోవడం మంచిది. కథను తల్లకిందులు చేసేసి ప్రాంతీయ వార్తల నుంచి ఢిల్లీ వార్తలకు ఎక్కుతానయ్యా. ఒరే రమేష్, నువ్వేం బాధపడక, నేను చూసుకుంటాను. గాయత్రి, అమాయకుణ్ణి జైలు పాలు చేస్తున్నావు కదూ అన్నావు కదా, నీ అడుగు జాడల్లోనే నడుద్దామని. దమ్ముంటే నాతో పంతం తీర్చుకోవాలి గాని ఒక అమాయకుడిని ఇరికిస్తారా? ఒక కన్నపిల్లని మానభంగం చేయబోయిన వెధవ అమాయకుడా? నోరు జాగ్రత్త, ముందు నీ వాళ్ళు జాగ్రత్త. మోహన్, సిద్ధేశ్వరరావు, నీ కొడుకు చేయని నేరానికి శిక్ష తప్పించుకోవాలనుకుంటే నువ్వు గతంలో చేసిన నేరానికి శిక్ష అనుభవించాలి. మామూలు శిక్ష కాదు, ఉరి శిక్ష. అప్పటి వరకు నీ కొడుకు త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతూ ఉంటాడు. నా కొడుకును ఉరికంబాన్ని కాదు కదా, కనీసం కోర్టులో బోను కూడా ఎక్కనివ్వను. ఇవి హంస పలుకులు కావు, కంస ప్రతిజ్ఞ. పదమ్మా, బాబు
వాడేదో ప్లాన్ మీదనే వచ్చాడు. ఆ సిద్ధేశ్వరరావు చేత దద్దోజనం తినిపించడానికి నేను సిద్ధంగానే ఉన్నానమ్మా. మోహన్, నువ్వు వెంటనే వెళ్ళి రమేష్ ని పట్టుకో. నువ్వు వెళ్ళు.
ప్రాణం పెడతాను, నా ప్రాణాలు తీ నన్ను. ఇప్పుడు కనిపించిన రక్త సంబంధం, ఇప్పుడు గుర్తొచ్చిందా మేనరికం, ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా చుట్టరికం, నా తండ్రిని నిర్దాక్షిణ్యంగా చంపిన నిన్ను ప్రాణాలు తీయకుండా వదలను. గాయత్రి, నా అంత పాపిష్టివాడు మరొకడు ఉన్నాడమ్మా, తోడబుట్టిన దానివనైనా ఆలోచించకుండా ఏ నేరము చెయ్యని నిన్ను జీవితాంతం జైలులో ఉండేలా చేశాను. నా పాపానికి నిష్ఠుతి లేదు లేదు, భగవంతుడు నాకు శాస్తి చేశాడు శాస్తి చేశాడు. అమ్మా రాధ, గాయత్రి నీకు మేనత్, ఇక నుంచి తల్లైనా తండ్రి అయినా అన్ని ఏమండి ఇన్నాళ్ళ నా ఆత్మక్షోభ, మీకు ఆత్మశాంతి కలగడంతో తీరిపోయింది. మీ బిడ్డ 10 మంది చేత ప్రయోజకుడు అనిపించుకోవాలని ఆశీర్వదించారు.